హైదరాబాద్ ఈ సిటీలో సౌర పరికరాల ఉత్పత్తి ప్లాంట్ను ప్రీమియర్ ఎనర్జీస్ ప్రారంభించింది. కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, సవిత ఇంద్రారెడ్డి పాల్గొని ప్రీమియర్స్ ఎనర్జీస్ను ప్రారంభించారు. పివి సెల్స్ మాడ్యూల్స్ను ప్రీమియర్స్ ఎనర్జీస్ ఉత్పత్తి చేస్తోంది. మొత్తం 483 కోట్ల రూపాయలతో గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టును ప్రీమియర్స్ ఎనర్జీస్ ఏర్పాటు చేసింది. 2 ఏళ్లలో పెట్టుబడులను 1200 కోట్లకు పెంచబోతున్నట్లు ప్రీమియర్స్ ఎనర్జీస్ వెల్లడించింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ పీవీ సెల్స్ మాడ్యూల్స్ ఉత్పత్తిని ప్రారంభించిన ప్రీమియర్స్ ఎనర్జీస్ కు అభినందనలు తెలిపారు. ఆయన దీని ద్వారా 700 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించబోతుందని ఆయన తెలిపారు. సిఎండి చిరంజీవ్ సలూజా గారు, గౌరవనీయులు సోదరులు సుధీర్ రెడ్డి గారు, కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ప్రీమియర్ గ్రూప్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, పెద్దలందరికీ కూడా పేరు పేరున ముందుగా హృదయపూర్వకమైన నమస్కారాలు. ఇప్పుడే చిరంజీవి గారు చెప్పిన, సురేందర్ పాల్ గారు చెప్పిన ఒక ముఖ్యమైన విషయం ఏమంటే 18 నెలల కిందట ఇక్కడ ఏ పరిశ్రమ లేదు, ఈరోజు మనం ఉన్న స్థలంలో పరిశ్రమ లేదు. అదే టైంలో దాదాపుగా కరోనా మొత్తం ప్రపంచాన్ని చుట్టుముడుతున్న పరిస్థితి. ఆ సమయంలో భూమి కేటాయించండి అని వారు కోరడం, వచ్చిన తర్వాత ఒకవైపు భారతదేశానికి చైనాకు ఒక రకమైన ఘర్షణ పూరితమైన వాతావరణం ఉన్నప్పటికీ, మరొక వైపు కరోనా లాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ, ఈ 18 నెలల కాలంలో దాదాపు 483 కోట్ల పెట్టుబడితో ఈరోజు దక్షిణ భారతదేశంలోనే అతిపెద్దదైన ఈ సోలార్ సెల్ మరియు మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని ప్రారంభించినందుకు ప్రీమియర్ ఎనర్జీస్ కి నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈ ప్రాంతానికి, ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి సంబంధించిన ఇంజనీర్లు, ప్రీమియర్ కంపెనీకి సంబంధించిన ఇంజనీర్లు వారు రాకపోయినా వారికి రాని విద్యను కూడా నేర్చుకొని అహోరాత్రులు కష్టపడి ఒక రికార్డ్ సమయంలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. చేయడమే కాదు, చాలా సంతోషం ఏమంటే 700 మందికి ఆల్రెడీ ప్రత్యక్షంగా ఇక్కడ ఉపాధి అవకాశం